గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అందరూ సొంతళ్లకు ఓటు వేసేందుకు వచ్చారు. సోమవారం ఓటు హక్కును వినియోగించుకుని మళ్లీ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఎదురుగా వచ్చిన బైక్ ను తప్పించబోయే పెట్రోల్ బంక్ లోకి ఓ బస్సు దూసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పి అంతా ఊపిరి పీల్చుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్ ముందు ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. జనగాం డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు జనగాం నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఆలేరు భారత్ పెట్రోల్ బంక్ ముందు ఒక్కసారిగా ద్విచక్ర వాహనం అడ్డురావడంతో ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పెట్రోల్ బంక్ లోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 60 మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ చాకచక్యంగా బస్సు నడపడంతో ప్రమాదం తప్పింది. లేకపోతే బస్సు పెట్రోల్ బంక్ లోకి వెళ్లి తీవ్ర ప్రమాదం జరిగే అవకాశాలు ఉండేవని ప్రయాణికులు చెప్పుకొచ్చారు. దీంతో ప్రయాణికులు వేరే బస్సులో హైదరాబాద్ కు పంపించేశారు. డ్రైవింగ్ చేసుకుంటే బస్సు నుంచి ఊరుకొచ్చిండు బండి తప్పి పోయి డ్రైవర్ సాబ్ రైట్ ఉంది బస్సు అంటే అదృష్టం అందరికి మంచిది. ఎవరి మీద ఎడిగిపోతున్నారు? హైదరాబాద్ ఏం జరిగింది? అక్కడికి బైక్ అనేది తప్పి పోయి ఇప్పుడు బస్సు మీకు మాకు ఉప్పలు వెళ్తున్నా ఉప్పలెళ్తుంటే ఆల్రెడీ 50 స్పీడ్ మీద ఉన్నాయి బండి. 50 స్పీడ్ ఉన్నప్పుడు ఒకసారి రైట్ సైడ్ పెట్రోల్ బంక్ అనేది, ఒకసారి రైట్ సైడ్ బైక్ ఉంది, మళ్ళీ దాదాపు పోయి డివైడ్ బస్సు బంక్లో కొనేప్పుడు సైడ్ డివైడ్ పెట్టి బండి ఆపిస్తుంది. ప్రమాదం జరిగిందా? ఎవరికే ప్రమాదం లేదు, బస్సులు ఎలాంటి వాళ్ళు దెబ్బలాగలే, బైక్ ఉన్న వాళ్ళు కింద పడ్డారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.